అతీతంగా ఇప్పటికి కూడా 12-11 సీట్లే వీళ్ళు గెలిచారు. కొంతమంది ఓట్లు వేశారు. వేసిన ఓట్లు వేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇలాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా? ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్ ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. కాబట్టి మనందరం కూడా ఎక్కడికక్కడ కొంతమంది అనుకుంటారు మాకే సంబంధం అమరావతి అని, మాకే సంబంధం పోలవరం అని, అభివృద్ధి అంటే అదేంటని. అట్లా కాకుండా అభివృద్ధి జరిగితే మీ జీవితాలు బాగుపడతాయి. ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజా జీవితాలను మారుస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండే నరేంద్ర మోడీ గారు కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ఇక్కడ ప్రభుత్వం కానీ మీ జీవితాల్లో వెసులుబాటు తీసుకురావడం, మీ జీవితాల్ని బాగు చేయడం, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తాత్కాలికంగా మీకు వెసులుబాటు ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో మీ జీవితాలకు వెలుగొచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఈరోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం, దాని ఫలితాలు అక్కడ ప్రజానీకం ఎంజాయ్ చేస్తున్నారు, అదొక తృప్తి నాకు. ఆ రోజు నేను వేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన అభివృద్ధి కానీ, లేకపోతే వేసిన ఫౌండేషన్లు కానీ, ఆలోచనలు కానీ ఏది పెండింగ్ పెట్టకుండా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చేతనైనంతవరకు ముందు తీసుకెళ్లారు, చేత కాకపోతే వదిలిపెట్టారు. ఎవడు విధ్వంసం చేయలా, కానీ ఇక్కడికి వచ్చే కొద్దికి విధ్వంసం జరిగే పరిస్థితి వచ్చింది. ఒక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 సంవత్సరాలే. 25 సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్ళిపోయారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, 70-80 దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్యం వేసే పరిస్థితికి వచ్చింది. నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం 8 గంటలకు వచ్చి రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారు. బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఇంటి పనులు చేసుకునే పని వదిలిపెట్టి వాళ్ళు భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్ళీ వెళ్ళారు వాళ్ళ ఖర్చులతో. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ళ బాధ్యత నిర్వహించారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓటేయడం మీ బాధ్యత అనుకొని ఈ 5 ఏళ్ళు చేసిన విధ్వంసం చూసిన తర్వాత మళ్ళీ మేము భరించలేమనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు. కానీ ఈరోజు నేను ఇక్కడే ప్రజానీకాన్ని కోరేది ఒకటే, అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాకు కూడా మీరు ఒక స్ఫూర్తినియాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ గైడెన్స్ ఇస్తూ ఉంటే, మాకు కూడా ఆలోచనలు ఇస్తూ ఉంటే, మా ఆలోచనలు మీ యొక్క సమస్యలు రెండు కూడా జోడించుకుని మెరుగైన ప్రజా విధానాలకు రూపకల్పన చేస్తాం. దానివల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసి